యాక్చువల్లీ ఎందుకు వెళ్లారు న్యూ అంటే ఏం చెప్తారు ఫస్ట్ అంటే ఒక పని చేద్దాం ఫస్ట్ మీ ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం అక్కడి నుంచి జర్నీ మొదలు పెడుతుంది అంటే నథింగ్ బట్ తీసుకుంటున్నాం కాబట్టి మీ ఫ్యామిలీ గురించి నాది యాక్చువల్లీ వెరీ స్ట్రేంజ్ ఫ్యామిలీ స్ట్రేంజ్ అంటే డిఫరెంట్ టిపికల్ తెలుగు ఫ్యామిలీ అన్నది ఏం అలా కాదు యాక్చువల్లీ మా అమ్మమ్మ తాత ఆ కాలంలో అప్పుడే చాలా తిరిగేవాళ్ళు అనమాట అంటే విదేశాలు ఇవన్నీ మా తాత హవాయిలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ కింద పనిచే లెక్చరర్ కింద పనిచేయడము మా అమ్మ కూడా యుఎస్లో పుట్టింది ఆహా యాక్చువల్లీ యుఎస్లో పుట్టి కెనడాలో పెరిగింది తను చిన్నప్పుడు మళ్ళీ వచ్చేశారు ఎందుకంటే ఎంత తిరిగినా భారతదేశంతో ఉన్న అటాచ్మెంట్ సో అయిన తర్వాత నేను కూడా బేసిక్లీ ఎందుకు చెప్తున్నా అంటే మా అమ్మ ఇక్కడ ఎంబీబీఎస్ ఉస్మానియా మెడికల్ కాలేజ్లో మెడిసిన్ చేసిన తర్వాత పెళ్ళైన తర్వాత మా అమ్మ అక్కడ ఫెలోషిప్ ఇవన్నీ చేయడానికి యుఎస్ వెళ్ళింది సో నేను మా తమ్ముడు యాక్చువల్లీ యూఎస్లో పుట్టాము నేను ఫోర్ ఇయర్స్ వరకు అక్కడే ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాము ఇండియా వచ్చేసి ఇక్కడే పెరిగి నేను అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్ అని ఒక స్కూల్కి వెళ్ళా ఐసిఎస్సి అది ఎలా అంటే ఎయిత్ క్లాస్ వరకు ఎగ్జామ్స్ ఉండవు ఇంకోటి మా టీచర్స్ అక్కడ ఎలా అంటే చిన్నప్పుడే మీకు అందరికీ ఒక యూనిక్ టాలెంట్ ఉంటుంది అందరూ ఒకటే ప్రొఫెషన్ కాకుండా మీ ట్యాలెంట్ బట్టి మీ కిన్నేట్ నేచర్ బట్టి మీ ప్రొఫెషన్స్ని చూసుకో చూస్ చేసుకునేటట్టుగా సో నాకు చిన్నప్పుడే ఫస్ట్ యాక్టర్ అవ్వాలని అనమాట ఎందుకంటే మాకు థియేటర్ అని ఒక సబ్జెక్ట్ ఊరికే సినిమాలకి వెళ్ళి ఫేమస్ అలా కాదు అంటే రియలీ యాక్టింగ్ అని ఒక ఆర్ట్ కింద చెప్తున్నా అంటే స్టేజ్ యాక్టింగ్ ఇన్ఫ్యాక్ట్ నాట్ ఈవెన్ ఫిల్మ్ యాక్టింగ్ నేను యాక్టింగ్ చేసేదాన్ని వాజ్ అన్ అఫిషియల్ సబ్జెక్ట్ ఇన్ ఐసిఎస్సి అండ్ ఐ టాప్డ్ ఇన్ దట్ సబ్జెక్ట్ ఇన్ మై బోర్డ్స్ సో ఐ యూస్ టు బీ పార్ట్ ఆఫ్ అ థియేటర్ కంపెనీ కాల్డ్ నిశుంబిత దే ఆర్ యాక్చువల్లీ ప్రతి ఫేమస్ హైదరాబాద్లో దే ఆర్ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ మా టీచర్కి ఇంకా ఉంది వాళ్ళు స్ట్రీ స్ట్రీట్ థియేటర్ చేస్తారు రవీంద్ర భారతిలో ఇప్పటికీ థియేటర్ ఫెస్టివల్స్ చేస్తారు వాళ్ళతో కొంచెం టూర్ చేశాను చిన్నప్పుడు కానీ ఇంకా ఇంకోటి ఏంటంటే థియేటర్ ముందు సంగీతం నాలుగేళ్లకు సంగీతం మొదలు పెట్టాను యాక్చువల్లీ ఇప్పుడు నేను సంగీతం అంత ప్రాక్టీస్ చేయను డాన్స్కి ఎంత సరిపోతుందో అంతే సంగీతం నాకు ప్రస్తుతానికి అండ్ సో సంగీతం మొదలుపెట్టాను మా అమ్మకి ఎప్పుడైతే శోభానాయుడు గారు హైదరాబాద్లోనే ఉన్నారని తెలియగానే ఇంకా ఆలోచించకుండా నన్ను దాంట్లో పెట్టేసింది డాన్స్లో కానీ చిన్నప్పుడు చాలా అల్లరి చేసేదాన్ని అంటే ఏవేవో దొంగతనం చేసేయడం చింతపండు అవన్నీ దొంగలించేయడం మామిడికాయలు కొట్టేయడము ఏవేవో మొక్కలు కట్ చేసేయడము ఏంటంటే అమ్మ చీరలు కుప్ప కూడా ఎక్కడో పడేయడం అవన్నీ చేసేసరికి చెస్లో పెట్టడం స్క్రాబులు యోగా పెయింటింగ్ అన్నిట్లో పెట్టేశారు ఇంటి నుంచి ఎలాగ గం అసలు ఈ అమ్మాయి నుంచి విముక్తి పొందాలి విముక్తి పొందాలి మేము అన్నట్టుగా ఇద్దరిని సెపరేట్ సెపరేట్ వాటిల్లో పెట్టేశారు ఇద్దరు కలిసి ఉంటే ఆ క్లాస్ని ఎక్కడ నాశనం చేసేస్తామని మా తమ్ముడిని నన్ను సెపరేట్ చేసి వేరే వేరే క్లాసులకు పంపించారు అయితే ఇంకా అలాగే డాన్స్ కూడా ఒకటనమాట ఈ ఇంట్లో ఉంటే మేము భరించలేము సమ్మర్ హాలిడేస్ నువ్వు క్యాంప్కి వెళ్ళిపో అని శోభానాయుడు గారు అప్పట్లో ఒక డాన్స్ క్యాంప్ అంటే డాన్స్ అంటే ఒకటే కాదు మ్యూజిక్ యోగా డాన్స్ పెయింటింగ్ ఎందుకంటే ఒక శ్లోకం ఉంది యాక్చువల్లీ నాట్యశాస్త్రంలో సర్వశాస్త్ర సంపన్నం సర్వశిల్ప ప్రదర్శకం నాట్యాక్యం పంచమం వేదం సేతిహాసం కరోమ్యహం అంటే ఒక ఒక నర్తకి సర్వశాస్త్రాలు తెలుసుకోవాలి ఊరికే చేతులు కాళ్ళు ఇటు అటు ఊపితే సరిపోవు సో అన్ని శాస్త్రాలు తెలుసుకోవాలి అంటే మనకిప్పుడు స్కూల్లో చదువుకునే శాస్త్రాలు కూడా తెలియాలి ఫిజిక్స్ బయాలజీ కెమిస్ట్రీ ఇవన్నీ కూడా తెలియాలి అండ్ మన హిస్టరీ తెలియాలి అన్నీ తెలియాలి అందుకనే నేను మనుషులను అంత సరి స్టడీ చేస్తూ ఉంటాను ఒక నర్తకి కింద మేము అంత అభినయం చేయాలంటే ఒక స్త్రీ హైదరాబాద్లో ఉంటున్నప్పుడు తన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు తన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది ఒక సింగిల్ ఉమెన్ అంటే ఎట్లా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది ఇన్ని ఇన్ని అకంప్లిష్ చేసిన ఆవిడ ఎలా ఉంటుంది అలా ఒక్కొక్క స్త్రీకి ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్ ఉంటుంది అలాగే అష్టవిధ నాయకులు ఇవన్నీ వస్తాయి కదా సో అందుకని నాకు మనుషుల్ని స్టడీ చేయడం ఇష్టం ఎనీవే నేను డ్యాన్స్ క్యాంప్కి వెళ్ళాను మా అమ్మంది క్యాంప్ అయిపోయిన తర్వాత ఇంకా మామూలు స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా జూన్ జూలై నుంచి స్టార్ట్ అయిన తర్వాత నువ్వు ఇంకా డ్యాన్స్ క్లాస్కి వెళ్తా సాయంత్రాలు వెళ్ళాలి కానీ నీకు చదువుకోవడానికి అంత టైం ఉండదు నీ ఇష్టం వెళ్ళిపోతానని చెప్పా ఫ్రెండ్స్ నచ్చారు అక్కడ ఏదో ఐస్ అండ్ వాటర్ పరిగెట్టడాలు వాటి కోసం వెళ్ళేదాన్ని డ్యాన్స్ కోసం ఏం వెళ్ళేదానగా వెళ్ళిన తర్వాత శోభానాయుడు గారు శ్రీకృష్ణ పారిజాతం అన్నది ఒక పర్ఫార్మెన్స్ చేశారు దాంట్లో సత్యభామ కింద ఆ పాత్రను పోషించారు త్యాగరాయగా సభలో మొత్తం దోమలు కుడుతున్నాయి కరెంటు పోతుంది అయినా అవన్నీ తెలియకుండా చిన్నదాన్ని అసలు ఇప్పట్లో అంత ఎటెన్షన్ స్పాన్ అంత గ్రేట్గా ఉండట్లేదు కానీ అప్పట్లో ఇంకా అదే ఎంటర్టైన్మెంట్ నాకు ఇంకా సినిమాలు కూడా ఎప్పుడు నాగేశ్వరరావు సినిమాలు ఇవే చూడటం డాక్టర్ చక్రవర్తి ఇవి చూస్తూనే పెరిగాను మా ఫ్రెండ్స్ అందరూ ఏ ఇది చూసా అది లేదు నేను ఇది చూశాను అని ఏంటంటో బ్లాక్ అండ్ వైట్ మూవీ పేర్లు చెప్పేదాన్ని ఇంకోటి అంతాక్షరి ఆడుతుంటే నేను బ్లాక్ అండ్ వైట్ మూవీ సాంగ్స్ పాడుతుంటే ఏహే హే ఆపు సో నన్ను ఒక అమ్మమ్మలాగా చూసేవారనమాట బట్ యునో ఐ ఐ ఐఎమ్ వెరీ లక్కీ ఎందుకంటే ఒక క్లాసికల్ డాన్సర్ కింద యాక్ట్రెస్సెస్ అభినయం నాకు ఇంకా పనికి వచ్చింది ఇప్పుడు సావిత్రి వాళ్ళ యాక్టింగ్ ఈజ్ మోర్ హెల్ప్ఫుల్ ఫర్ మీ యాజ్ ఎ క్లాసికల్ డాన్సర్ దాన్ ఎనీబడి ఇన్ ద ప్రెసెంట్ ఎందుకంటే వాళ్ళవి ఎగ్జాజురేటెడ్గా ఉంటాయి కదా కలర్ లేదు అండ్ క్వాలిటీ అంత బాగోదు ఇంకా అదొక స్టైల్ ఆఫ్ యాక్టింగ్ ఇప్పుడు అంత న్యాచురల్ యాక్టింగ్ కదా సో ఎనీవే అవే నాకు హెల్ప్ హెల్ప్ అయ్యాయి ఇంకా ఆవిడ చూసిన తర్వాత సత్యభామ చూసిన తర్వాత నాకు ముందు అసలు ఆ కాస్ట్యూమ్ పాటలు చాలా నచ్చేసాయి అంటే అంత జడ వేసుకొని గ్రాండ్ ఎంట్రన్స్ పొగరుగా రావటము నాకు చాలా నచ్చేసి నేను ఎప్పటికన్నా ఇది చేయాలి అని ఫిక్స్ అయిపోయాను అనమాట ఐ వాజ్ నైన్ ఇయర్స్ ఓల్డ్ ఎంతో ఇంకా అప్పటి నుంచి ఇంకా ప్రాక్టీస్ టూ ఏఎం వరకు అద్దం ముందు కూర్చొని సావిత్రిని మా టీచర్ని ఇమిటేట్ చేయడం అనమాట అంటే ఎక్స్ప్రెషన్స్ అవన్నీ ఇమిటేట్ చేయడం ఇంకా అదే పనిగా ప్రాక్టీస్ చేయడం ఇంకోటి ఆవిడ స్కూల్లో వందలు వందలు కొద్ది పిల్లలు ఆవిడ కంటి ఆవిడ కంట పడ్డం ఒక్క సెకండ్ కూడా అదొక అదృష్టం దేవుడు చూసేశాడు నన్ను అంటే ఇప్పుడు మనం పుట్టపర్తి సాయిబాబా వాటికి వెళ్ళినప్పుడు నన్ను చూసారని ఎట్లా ఫీల్ అయిపోతారు మనుషులు అలా అనమాట ఆవిడ స్కూల్లో ఆవిడ నోటీస్ చేయడం అయితే ఒకసారి ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వచ్చిన తర్వాత వీ సీ హర్ ట్వైస్ అ వీక్ అడ్వాన్స్ లెవెల్ వాళ్ళు నువ్వు బేసిక్స్లో ఉన్నప్పుడు యూ డోంట్ లెర్న్ ఫ్రమ్ హర్ వాళ్ళు అసిస్టెంట్స్ టీచ్ చేస్తారు అడ్వాన్స్డ్ ఉన్నప్పుడు కూడా ఆవిడ కరెక్షన్స్ ఇస్తారు కానీ ఆవిడ ఇంకా టీచ్ చేయరు కానీ ఒకసారి చూసిన తర్వాత నా డాన్స్ చూసిన తర్వాత నీ పేరేంటి అంటే యామిని నీకు తెలుగు వచ్చా అంటే తెల్లగా ఉంటా కాబట్టి నేను నార్త్ ఇండియన్ అనుకున్నాను నేను ఫీల్ అయ్యాను ఎందుకంటే నా అంత తెలుగు పర్సన్ ఎవరు ఉండరు అనమాట బట్ నేను చాలా ఫీల్ అయ్యాను అయితే ఓ నువ్వు తెలుగు అమ్మాయివా అని ఇంకా నీ పేరు యామిని అంటే నువ్వు యామిని కృష్ణమూర్తి అంత పెద్దదా అని ఇంకా అయిపోయింది నేను డాన్సరే అయిపోవాలి ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను అనమాట అయిపోయిన తర్వాత ఇంకా ఆవిడతో ఇంటరాక్షన్స్ పెరుగుతూ ఉన్నాయి బికాజ్ ఐ వాజ్ వెరీ రెగ్యులర్ జ్వరం వచ్చినా వెళ్ళిపోవడం జలుబు వచ్చినా వెళ్ళిపోవడం మనుషులు పోతే వెళ్ళడం పెళ్ళైతే వెళ్ళిపోవడం అసలు ఏమి ఇంకా బయట ప్రపంచంతో లేదు ఆవిడంటే ఒక ఫిక్స్డ్ అడ్మిరేషన్ అంటే ఇంకా దేవుడితో సమానం ఆవిడ ఫోటోలు ప్రతి నోట్బుక్ వెనక ఆవిడ ఫోటో శ్రీ గురుభ్యోన్నమ అని రాసేయడము ఎకడమిక్ ఇయర్ స్టార్ట్ అవగానే ఆవిడ ఆవిడంటే అయితే ఇంకా నేను అలా నా రెగ్యులారిటీ చూసి నా హార్డ్ వర్క్ చూసి నేను ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ ఉన్నప్పుడు నన్ను అక్కడ టీచర్ చేశారు అసిస్టెంట్ కింద నేను అంటే ఇప్పటికే నేను ట్వంటీ త్రీ అయినా ఫోర్టీన్ లాగా ఉంటాను నన్ను యుఎస్ వెళ్ళినప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళాను అనుకో ఇంతసేపు ఐడి చేస్తాను ప్రతిదానికి నువ్వా నువ్వు లోపలికి వస్తావా అన్నట్టు చూస్తారు నీ పేరెంట్స్ ఏరి అన్నట్టు చూస్తారు నన్ను ఎలా అయితే ఇంకా నేను ట్వెల్వ్కి నేను ఎయిట్లా ఉండే చూడటానికి అయితే ఇంకా సరేరా బాబు ఇంత అదృష్టం ఎక్కడిది ఇంకా నాకు ఆవిడ అలా నాతో మాట్లాడే కొద్దీ ఇలా టీచర్ పొజిషన్ ఇచ్చే కొద్దీ నాకు నాలో కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువైంది పైగా చిన్నప్పుడు నేను చాలా బుల్లీడ్ అనమాట స్కూల్లో అంటే అమ్మమ్మవి నువ్వు ఏ తెలుగు ఏంటి అలా మాట్లాడతావు పాత పాటలు పాడతావు క్లాసికల్ డాన్స్ చేస్తావు సన్నగా ఉంటావు ఇది అది కానీ ఈ డా డాన్స్లో ఎప్పుడైతే నాకు స్పార్క్ కనిపించిందో ఐ ఫెల్ట్ లైక్ అ సూపర్ హీరో అంటే ఐ ఫెల్ట్ వెరీ ప బయట ప్రపంచాన్ని మర్చిపోయి నాకు సంగీతం అంటే చాలా పిచ్చి పాఠం కంటే ఇట్స్ లైక్ అ లవ్ అఫేర్ అనమాట నాకు సంగీతం ఎంత ఇష్టం అంటే ఐఎమ్ షోయింగ్ మై లవ్ టువర్డ్స్ మ్యూజిక్ త్రూ డాన్స్ అంటే ఐఎమ్ ఎక్స్ప్రెస్సింగ్ మై లవ్ టువర్డ్స్ దిస్ ఇస్ మై డెడికేషన్ అనమాట టు మ్యూజిక్ సో ఇట్స్ లైక్ అన్ అఫేర్ బిట్వీన్ మ్యూజిక్ అండ్ డాన్స్ సో ఒప్సెస్డ్ విత్ డాన్సింగ్ అండ్ ఐ ఫౌండ్ మై సూపర్ పవర్ అండ్ ఐస్ లైక్ ఐమ్ గొన బీ అ ఫుల్ టైమ్ డాన్సర్ మా అమ్మ డాక్టర్ అయినా నీ ఇష్టం నువ్వు ఏదన్నా చేయనేది ఎందుకంటే డాన్స్ ముందు నేను హిస్టోరియన్ అవుతానడం జర్నలిస్ట్ అవుతానడం ఆర్కియాలజిస్ట్ అవుతానడం అనడం ఏంటో అనేదాన్ని మా అమ్మ సరే నీ ఇష్టం సరే నీ ఇష్టం సరే నీ ఇష్టం ఎప్పుడు ఇది చెయ్యకు ఏమీ అనలేదు మా అమ్మ ఓకే ఏదైనా చేస్తే కష్టపడాలి ఏదైనా చేస్తే కష్టపడాలి నేను కష్టపడ్డాను అందుకే మా అమ్మ నన్ను సపోర్ట్ కూడా చేసింది ఇంకా అప్పటి నుంచి ఇంకా తిరుగులేదు టీచర్ అయ్యాను చాలా ప్రదర్శనలు ఇచ్చాను కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్కి ఏదన్నా సరే అమ్మాయి ఫిగర్ ఇట్లా అవర్ గ్లాస్ లాగా ఉండాలి అంటే దట్స్ ద డిమాండ్ ఫర్ అ డాన్సర్ తన ఆంగికం అలా ఉండాలి నేను ఎప్పుడు సన్నాం ఇప్పుడు సన్నాం అయితే మా టీచర్ నాకు మెయిన్ పొజిషన్స్ అంటే రిహర్సల్ డిరెక్టర్ కంపోజింగ్ చేయడం నన్ను పక్కనే పెట్టుకోవడం స్టూడియోస్ తీసుకెళ్ళడం తనని ఎస్సెస్ చేయడం బిగ్ బిగ్ ఇలాంటి బహైండ్ ద సీన్స్ రోల్స్ ఇచ్చేవారు కానీ ఆన్ స్టేజ్ నాకు ఎప్పుడూ అంత బిగ్ రోల్స్ ఇచ్చేవారు కాదు బికాస్ షీ ఆల్వేస్ థాట్ ఐ వస్ టూ థిన్ ఫర్ ఎనీ ఆఫ్ ద రోల్స్ దో ఐ హ్యాడ్ ఐ న్యూ ఐ హ్యాడ్ ద టాలెంట్ అండ్ పొటెన్షియల్ షీ ఆల్సో న్యూ దట్ బట్ బికాస్ ఆఫ్ మై ఫిగర్ తను అలా ఎక్కువ నాకు పెద్ద రోల్స్ ఇవ్వకపోవడం వల్ల నేను అప్పుడు నాకు డాన్స్ అంటే పిచ్చి కాబట్టి దిస్ విల్ నాట్ స్టాప్ మీ అని నేను నిర్ణయించుకున్నాను ఎందుకంటే చాలామంది నా స్కూల్లో నాకు గుర్తున్నది ఏంటంటే ఎవరికన్నా వాళ్ళకి రోల్స్ రాలేదనుకో నాకు ఫ్యూచరే లేదు అని మానేసేవారు నాకు రోల్స్ రావట్లేదు బట్ ఐ డిడ్ నాట్ లెట్ మై ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ డిక్టేట్ మై కరియర్ నాకు ఆవిడ రోల్ ఇవ్వలేదని నా ప్రేమ పోలేదు డాన్స్ పట్ల సో నేనేమనుకున్నా అంటే ఈవిడ ఇవ్వకపోవచ్చు ఇంకోళ్ళు నాకు రోల్స్ ఇవ్వకపోవచ్చు కానీ నేను నా అంత నేను అవకాశాలు తెచ్చుకొని నేను ప్రదర్శనలు ఇస్తా అని చాలా అప్లికేషన్స్ పెట్టి ఇండియా అంతా పర్ఫామ్ చేశాను బై సెవెంటీన్ చేసిన తర్వాత అలా ఎయిటీన్ ఐ స్టార్ట్ టూరింగ్ ఇంటర్నేషనలీ ఇట్ వాస్ అ లిటిల్ ప్రాబ్లమాటిక్ బికాస్ అ లాట్ ఆఫ్ టీచర్స్ ఆర్ వెరీ పొజెసివ్ ఇన్ ఇండియన్ కల్చర్ ఐ డోంట్ టు పాయింట్ జస్ట్ అట్ మై టీచర్ ఇట్స్ అ కల్చర్ ఇట్ ఈస్ నాట్ వన్ టీచర్ ఇట్ ఈస్ అ కల్చర్ వేర్ స్టూడెంట్ అలా తనంతటి తను చేస్తుంటే ఒక భయం ఏం చేసేస్తుంది ఎట్లా రిప్రజెంట్ చేస్తుంది మన డాన్స్ని ఏంటి అని అండ్ నేను ఇంతే పీలగా ఇలా పొట్టిగా ఉండేదాన్ని ఇదేం పీకేస్తుంది అని అందరు చూసేవారు కానీ అవన్నీ పట్టించుకునే దాన్ని దాని కాదు అమ్మ బలం మా తమ్ముడు నాకు బలం అండ్ మా గ్రాండ్ పేరెంట్స్ నా వెనక బలంగా నిలబడ్డారు చాలామంది నేనే సాధించాను అని అనుకుంటారు కానీ నాకేమనిపిస్తుందంటే కష్టపడతావు అన్ని కానీ నీ చుట్టూరా సపోర్ట్ సర్కిల్ లేదనుకో ఏం సాధించినా నువ్వు పడిపోతావు కిందకి అమ్మ తమ్ముడు గురించి ఒకసారి ఇయ అమ్మ అపోలోలో ఇప్పుడు డాక్టర్ న్యూక్లియర్ మెడిసిన్ స్పెషలిస్ట్ తమ్ముడు ఫుల్ టైమ్ టెన్నిస్ ప్లేయర్ సో సానియా యా సాయా సో సానియా మీర్జా ముందు మా ఇంటి దగ్గర కొంచెం నేర్చుకున్నాడు చాలా టోర్నమెంట్స్ కెలిచి సానియా మీర్జా స్పాట్ చేసింది వాడిని స్పాట్ చేసిన తర్వాత మొయినాబాద్ లో ఉంది తన స్కూల్ అక్కడ వెళ్ళేవాడు తనే స్కాలర్షిప్ ఇచ్చి దగ్గర తీసుకుని వి వెంట త్రూ అ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ బికాస్ అగైన్ చాలా మంది అనుకుంటారు డబ్బు ఉంది కాబట్టి ఈమె డాన్స్ వాడు టెన్నిస్ వెళ్ళిపోయారు అని అనుకుంటారు మేము చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తనే చూసుకుంది మమ్మల్ని అండ్ నేను డాన్స్లోకి వెళ్తానన్నప్పుడు నా కాస్ట్యూమ్స్ నగలు ఇవన్నీ చాలా డబ్బులు తీసేసుకున్నాయండి మ్యూజిక్ కూడా మా అమ్మ ఎప్పుడు నో చెప్పకుండా ఈవెంట్ లోన్స్ టు సపోర్ట్ మీ సో అప్పుడు మా తమ్ముడు టెన్ టెన్నిస్ ఇస్ ఆల్సో వెరీ ఎక్స్పెన్సివ్ స్పోర్ట్ వెరీ ఎక్స్పెన్సి వెరీ వాడికి వారానికి చాలా షూ షూస్ రెండు వారాలు కరిగిపోయేవి మళ్ళీ కొనాలి అండ్ అవి ఏమన్నా మామూలు బాట షూస్ కాదు కదా యుగా వైద్యం నైక్ ఇలాంటివి చాలా ఖరీదు ఉంటాయి సో అందుకని ఇంకా ఇట్ వాస్ వెరీ ఎక్స్పెన్సివ్ ఫర్ మై మామ్ టు సపోర్ట్ అస్ బోస్ అందుకనే నేను మా తమ్ముడు కూడా వీ హ్యాడ్ టు బికమ్ వెరీ ఇండిపెండెంట్ అట్ అ వెరీ యంగ్ ఏజ్ మా తమ్ముడు నేను వాడు కూడా మా అమ్మ ఇబ్బందుల్లో చూసి అండ్ వాడు ఇది ఎవరు ఎఫ్ ఫార్టీ ఫైవ్ అని ఆమె యాక్ట్రెస్ రకుల్ ప్రీత్ సింగ్ ఆమె దాంట్లో పనిచేశాడు ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్ కింద మేము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను కూడా ఎక్కువ డాన్స్ క్లాసెస్ టీచ్ చేయడము వీ హ్యావ్ టు సపోర్టర్ ఎందుకంటే షీ గేవ్ హర్ ఎవ్రీథింగ్ తన అన్ని ఇచ్చింది రక్తం తన స్వెట్ అండ్ బ్లడ్ ఇచ్చింది మేము సక్సెస్ ఇన్ఫ్యాక్ట్ ఆ స్ట్రెస్ తట్టుకోలేక మా అమ్మకు స్ట్రోక్ వచ్చింది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అండ్ లెఫ్ట్ సైడ్ అంతా మొత్తం ప్యారలైజ్ అయితే అప్పుడు మా తమ్ముడు ఇంకా యుఎస్లోనే ఉన్నాడు టోర్నమెంట్స్ ఆడుతూ నేను చూసుకున్నా నేను మా ఫ్యామిలీ వీ సపోర్టెడ్ మై మామ్ టు గెట్ బ్యాక్ షీఈస్ వాకింగ్ యూ మెటర్ ఐ మీన్ షీఈ్ ఫుల్లీ ఫంక్షనింగ్ అండ్ థ్యాంక్ యా బట్ ఇట్ వాజ్ వెరీ స్ట్రెస్ఫుల్ ఇట్ వాజ్ నాట్ ఈజీ బట్ డూ ఐ సే దట్ ఎవ్రీ పేరెంట్ హ్యాస్ టు గో త్రూ దట్ మ స్ట్రెస్ ఐ డోంట్ థింక్ సో యూ కెన్ బి స్మార్టర్ దెన్ దాట్ బట్ మై మామ్ ఈజ్ అ సూపర్ హీరో ఫర్ షూర్ యా ఓకే యా ఇప్పుడు ఏం చేస్తున్నాడు తమ్ముడు తమ్ముడు ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు టోర్నమెంట్స్ ఆగిపోయాయి కదా అవ్వట్లేదు కోవిడ్ వల్ల యుఎస్ లో ఉన్నాడు వాడు ఇప్పుడు టెన్నిస్ టెంపరీగా టెన్నిస్ కోచ్ అయ్యాడు టు మేక్ మనీ అండ్ సేవ్ మనీ టు ఫర్దర్ హిస్ టెన్నిస్ ట్రైనింగ్ అండ్ టోర్నమెంట్స్ కూడా ఎక్కువ అవ్వట్లేదు కదా అందుకనే వాడు కోచ్ కింద ఇప్పుడు పని చేస్తున్నాడు కానీ ఈవెన్చు వన్ థింగ్స్ పెట్ గెట్ బెటర్ హీ వాంట్స్ టు గో టు దీస్ బిగ్ టెన్నిస్ టోర్నమెంట్స్ వింబుల్డన్ ఇలాంటివన్నీ ఆడాలని అండ్ ఐ ఆల్సో హోప్ ఫర్ దాట్ హీఈ్ అ వెరీ హార్డ్ వర్కింగ్ గాయ్ వీ వీ ఇన్స్పైర్ రీచ్ అదర్ విత్ ఆర్ వర్క్ ఎత్తిక్ నేను ఎప్పుడైనా కొంచెం లేజీగా ఫీల్ అయితే వాడితో మాట్లాడినప్పుడు ఐఎమ్ సో మోటివేటెడ్ ఎందుకంటే వాడు ఎయిట్ టు ట్వెల్వ్ అవర్స్ అలా ట్రైన్ అవుతాడు మళ్ళీ దానిపైన రెండుసార్లు జిమ్కి వెళ్తాడు హీఈస్ వెరీ ఇన్స్పైరింగ్ అండ్ వాడు నాకంటే రెండేళ్ళు చిన్న సో దే సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ మిమ్ అండ్ హీ ఆల్సో థింగ్స్ ద సేమ్ అబౌట్ మీ హార్డ్ వర్క్ చేస్తే కొంచెం లేట్ అవుతుందేమో యా మన దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల కొంచెం లేట్ అవుతుందేమో బట్ యా సక్సెస్ అనేది డెఫినెట్ డెఫినెట్గా వస్తుంది ఎక్కడా పోదు అది మనం యూనివర్స్లో అది పెట్టేసాం అనుకోండి మన ఎనర్జీ అది లా మనకి తిరిగి వచ్చేస్తుంది అది ఎక్కడికి పోదు అండ్ నీకు ఆ సక్సెస్ రాకపోయినా నేను ఒకటి జీవితంలో నేను అర్థం చేసుకున్నది ఏంటంటే మనం కావాల్సుకున్న సక్సెస్ రాకపోవచ్చు కానీ ఇంకో రకంగా మనం ఎప్పుడు ఇమాజిన్ మన కళలో అనుకొని సక్సెస్ వస్తుందంటే వస్తుంది అంటే వా ఇలా కూడా నేర్చుకోవచ్చా ఇలా కూడా సక్సీడ్ అవ్వచ్చా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదో అవార్డ్ కావాలనుకుంటా గ్రాంట్ రావాలనుకుంటా కానీ అది రాకుండా ఇంకోటి ఏదో ఆపర్చునిటీ వస్తుంది మన కళలో కూడా ఊహించను ఆపర్చునిటీ

I For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share, and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.